అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్నటువంటి మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ మీరు చాలా తెలివి గలవారవటంతో ధైర్యవంతులు అవడంతో మీరు వాటన్నింటినీ సులభముగా తప్పించుకుంటారు. స్నేహితులతో సమయం గడుపుతారు. కార్యాలయంలో మెరుగైన పనితీరు ఉంటుంది. పారిశ్రామిక ప్రయత్నాలలో ఊపందుకుంటుంది. అందరినీ వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీలో పెరుగుతుంది. కార్యాచరణను పెంచుకోండి. సమయం మెరుగవుతుంది. ప్రణాళిక ప్రకారం పనిచేస్తారు. లాభాలు మెరుగ్గా ఉంటాయి. అలసటను నివారించండి. లావాదేవీలలో స్పష్టతను పాటించండి. భాగస్వామ్య వ్యవహారాల్లో ఊపు ఉంటుంది. పెద్దగా ఆలోచించండి. వృత్తిపరమైనటువంటి చర్చల్లో పాల్గొంటారు. స్నేహితులు మరియు సహోద్యోగులపై విశ్వాసం ఉంటుంది. నిర్వాహక పనులను ముందుకు తీసుకుని వెళ్తారు. లాభాల శాతం బాగానే ఉంటుంది. ఒప్పందాలలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లాభాల విషయంలో వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి. టీమ్ స్పిరిట్ ని మెయింటెనెన్స్ చేస్తారు. వేగంగా పనిచేస్తారు. గ్రూప్ సబ్జెక్టులపైన ఆసక్తి ఉంటుంది. కళా నైపుణ్యాలు మెరుగవుతాయి. సమన్వయం మరియు సామరస్యం ద్వారా ఫలితాలు సాధించబడతాయి. లాభాల రాబడులు పెరుగుతాయి. సామర్థ్యానికి మించిన పనితీరు కనబరిచే ప్రయత్నం చేస్తారు. మీరు మీ తోటి వారి నుండి మద్దతు పొందుతారు. మీరు విశ్వసనీయత మరియు గౌరవాన్ని పొందుతారు. వివిధ విషయాలపై దృష్టి పెరుగుతుంది. ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రేమ స్నేహం విషయంలో దాంపత్యంలో మాధుర్యం ఉంటుంది. సంబంధాలలో సహనం పాటిస్తారు. చర్చ సంభాషణను మెరుగుపరచుకోండి. మీరు సులభమైన ఆఫర్లను పొందుతారు. మనసుకు సంబంధించినటువంటి విషయాలలో బలం ఉంటుంది. వినయం ప్రదర్శిస్తారు. ఆనంద క్షణాలను పంచుకుంటారు. చాలా త్వరగా ఇతరులను నమ్మే గుణం కలిగి ఉంటారు. శుభం మరియు సౌమ్యత పైన దృష్టి పెడతారు. సహకార భావన ఉంటుంది. ఆరోగ్య నైతికతలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటి శుభ్రత మీద ఎక్కువ శ్రద్ధ వహించండి. ఈ నియమాలు క్రమశిక్షణ నుండి కొనసాగుతాయి. ఉత్సాహ మనోబలం ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయ పాలనపై దృష్టి ఉంటుంది. పనివేగం మెరుగ్గా ఉంటుంది. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్టు మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో మీరు డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీకు సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. ఇక మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారనే భావన మీలో ఉంటుంది. మీకు పెద్దల ఆశీస్సులు కూడా అందుతాయి. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. మీకు ప్రియమైన వారితో ఒక వ్యక్తిగత భావనను రహస్యాలను పంచుకోవటానికి ఇది సరైన సమయం కాదు. బిజినెస్ మీటింగ్లలో ముక్కుకు సూటిగా మాట్లాడడం, భావోద్వేగాలకు లోను కావడం వంటివి చేయకండి. అవి మీరు అదుపు చేయలేకపోతే మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. తొందరగా పని పూర్తి చేసుకోవడం, తొందరగా ఇంటికి వెళ్లడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలోని వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పి మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషము మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి. ఈ రోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు వాదువేయండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు కూడా పొందుతారు. అనుభవం గల వారి నుండి మీరు వ్యాపార విస్తరణకు సలహాలు కూడా తీసుకుంటారు. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది. కానీ ఆ సమయాన్ని వారు వారి యొక్క వైవాహిక జీవితంలో అటువంటి జీవితంలో ఉన్నటువంటి సంతోషం గురించి గడపడానికే ప్రయత్నిస్తారు. ఇక క్లిష్టమైనటువంటి దశ తర్వాత ఈ రోజు కాస్త ఉపశమనం కలుగునుంది. ఇక వైవాహిక జీవితంలో మీకు చాలా సంతోషం రానుంది. ఇక లక్కీ సంఖ్య 41, లక్కీ కలర్ పగడపు. నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము చేయుట, పేదల కన్నదానము చేయుట శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.